లోకరక్షకుడైన యేసుప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా ఈ కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ ప్రత్యేకమైన కృపాదీయములు మాకు అనుగ్రహించవలసిందని, మీరే మాతో మాట్లాడమని, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించమని, ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారిని ఆశీర్వదించమని, దీనికి సహకరిస్తున్న ప్రతి వారిని దీవించమని, మీరే మాతో మాట్లాడమని యేసు ప్రభు వారు పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఆఖరు పుస్తకం ప్రకటన గ్రంథం. దీనిని రాసిన వారు శిష్యుడైన యోహాను గారు. ఆయన మాత్రమే రాశారు. 144,000 మంది ప్రత్యేకింపబడిన జనాంగం గురించి, ప్రత్యేకించబడిన జనాంగం, స్పెషల్ గ్రూప్ అంటున్నాం ఇంగ్లీష్లో, ప్రత్యేకించబడిన జనాంగం. ఇప్పుడే లేరు వీరు, రెండవ రాకడ తర్వాత పరలోకంలో చేరబోతున్నారన్నమాట. 144,000 మందిలో ఒక సభ్యునుడొకటకు అవసరమైన సిద్ధపాటు. ఏమి సిద్ధపాటు చేసుకోవాలి మనం? అది మనకి ఆధ్యాత్మిక సిద్ధపాటు కావాలి. యోహాను గారు దర్శనంలో చూసినప్పుడు 144,000 మంది ప్రత్యేకించబడిన విశ్వాస జనాంగం, వీరందరూ కూడా విశ్వాసులు. వీరు ఆ సియోను పర్వతం మీద ఉంటాం ఆయన చూచినట్లుగా ప్రకటన 14:1 చెప్పబడ్డది. సియోను పర్వతం ఎక్కడున్నది? సియోను పర్వతం ఇది పరలోకంలో ఉన్న సియోను పర్వతం, పరలోకంలో ఉన్న సియోను పర్వతం. దాని మీద గొర్రెపిల్ల, ఎవరు గొర్రెపిల్ల? యేసుప్రభు వారు ఉన్నారు. ఆయనతో పాటు ఈ 144,000 మంది ప్రత్యేకించిన జనాంగం ఉన్నట్లుగా ఆయన చూచారు దర్శనంలో. వారి యొక్క నొస్సల మీద తండ్రి అయిన దేవుని నామం రాయబడి ఉన్నది. ఈ భూలోకంలో కూడా యెరూషలేం పట్టణంలో ఒక సియోను పర్వతం ఉన్నది. కానీ ఆ సియోను పర్వతం యేసుప్రభు రాక తర్వాత 1000 పరిపాలన తర్వాత ఆ పర్వతం కరిగిపోతుందని జకరయా గ్రంథం 14:4 జకరయా 14:4 ఈ లోకంలో ఉన్న ఆ యెరూషలేం పట్టణంలో ప్రస్తుతం ఉన్న ఆ సియోను పర్వతం కరిగిపోతుంది, ఇక మిగిలేది కలకాలం కూడా ఆ పరలోకంలో ఉన్న సియోను పర్వతం, ఇంగ్లీష్లో మౌంట్ జాయిన్ అంటున్నాం దాన్ని, అదే మిగులుతుంది. యోహాను గారు మనకి ప్రకటన గ్రంథం 7:4-8 వరకున్న వాక్య భాగంలో కూడా ఈ 144,000 మందిని గురించి ఆయన ప్రస్తావించారు, ఆయన వ్రాశారు. అయితే చాలామందికి ఉన్న ఒక అపోహ ఏమిటంటే వీరు యూదులు మాత్రమే, వీరు ఇస్రాయేలీలు మాత్రమే కాను, గోత్రాలు చెప్పబడ్డాయి, 12 గోత్రాలు చెప్పబడ్డాయి. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి, ఇది ఇస్రాయేలీలకి సంబంధించిన విషయం కాదు. గోత్రాల పేర్లు చెప్పబడ్డాయి, 12 గోత్రాల పేర్లు చెప్పబడ్డాయి, కానీ వీరు ఇస్రాయేలీలు మాత్రము కాదు. మరి ఎవరు వీరు? వీరు ఆధ్యాత్మిక ఇస్రాయేలీలు, అంటే ప్రభువును, యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన విశ్వాసులు. వీరు వట్టి ఆ ఇస్రాయేలీల 12 గోత్రాలు కాదు. ఇది సాదృశ్యంగా చెప్పబడ్డది. ఎవరైతే విశ్వాసం ఉన్నదో అబ్రహాం లాగా దేవుని అందు, యేసు ప్రభు నందు ఎవరికైతే విశ్వాసం ఉందో వారందరూ కూడా అబ్రహాము సంతానము అని గలతీలకు రాసిన పత్రిక 3:29 చెప్పబడ్డది. గలతీలకు రాసిన పత్రిక 3:29 కనుక మనకు విశ్వాసం ఉన్నదంటే మనము అబ్రహాము సంతానీయులము, అబ్రహాం సంతానం అనమాట. సాదృశ్యంగా, శారీరకంగా కాదు సమా, శారీరకంగా అయితే ఆ యూదులు మాత్రమే, వారు ఆయన రక్తం, ఆయన రక్త సంబంధులు. మనం రక్త సంబంధం కాదు, కానీ ఆధ్యాత్మిక సాదృశ్యంగా ఆయన యొక్క కుమారులము, కుమార్తెలము, అబ్రహాము గారి సంతానం. దేని వలన? విశ్వాసం ద్వారా. కనుక ఇది యూదులకు లేదొట్టి ఆ ఇస్రాయేలీలకు కాదు. కారణం ఏంటంటే ఇక్కడ చెప్పబడ్డ ప్రకటన గ్రంథం 7:4-8 వరకు చెప్పబడిన ఆ 12 గోత్రాలు కూడా యేసు ప్రభు కాలానికే 10 గోత్రాలు అంతరించిపోయాయి. 722 క్రీస్తు పూర్వం 722 సంవత్సరానికే ఆ 10 గోత్రాలు అంతరించిపోయాయి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో 7:5 చెప్పబడిన ఈ 12 గోత్రాల్లో కూడా 2 గోత్రాల పేర్లు లేనే లేవు. దాను గోత్రం లేదు, ఈఫ్రాయిము గోత్రం కూడా చెప్పబడలేదు. వారు దుర్మార్గతలో మునిగిపోయారు కనుక వారిని విడిచిపెట్టేశారు ప్రభు. కనుక ఇది ఆ యొక్క ఇస్రాయేలీలకి సంబంధించిన విషయం కాదు. ఆధ్యాత్మిక ఇస్రాయేలీలు మనమందరం కూడా ప్రభు నమ్ముకున్న అన్యులమైనప్పటికీ మనం ప్రభు నమ్ముకున్నాం కాబట్టి మనము విశ్వాసం ద్వారా అబ్రహాం సంతానం అయిపోయాం. కనుక ఇది మన కొరకు. ప్రత్యేకంగా ఈ యొక్క 144,000 మంది కడవరి కాలంలో యేసు ప్రభు రాకడ ముందు జీవించే అసలైన శిశులైన విశ్వాసులు వీరు.
కనుక 144,000 మందిల పరలోకంలో మనం ఒక సభ్యుడు అవ్వాలంటే అవసరమైన సిద్ధపాటు. ఏ సిద్ధపాటు? ఆధ్యాత్మిక సిద్ధపాటు కావాలి మనకి, ఆధ్యాత్మిక సిద్ధపాటు కావాలి. అయితే వీరు ఏ విధమైన సిద్ధపాటు చేసుకున్నారంటే, ఇక 144,000 మంది ప్రకటన గ్రంథం 14:3, ప్రకటన 14:3, రెవల్యూషన్ చాప్టర్ 14:3, వీరు విమోచింపబడిన జనాంగం. విమోచింపబడిన జనాంగం, రిడీమ్డ్ పీపుల్ అంటున్నారు. ఎలాగ వారు విమోచించబడ్డారు? యేసుప్రభు మన కొరకు సిలువ మీద కార్చిన ఆ యొక్క పరిశుద్ధ రక్తం, అమూల్యమైన రక్తం ద్వారా వీరు విమోచించబడ్డారు. ఏ వ్యక్తి అయినా సరే పరలోకం వెళ్ళాలంటే యేసుప్రభు రక్తంలో కడగబడాలి. యేసుప్రభు రక్తం ద్వారానే మనకి విమోచన. కనుక వీరు విమోచింపబడిన జనాంగం. కనుక వీరు దేవదూతలు కాదు, లేకపోతే ఇతర లోకవాసులు కాదు. వీరు మనకలాగే భూమి మీద పుట్టి పెరిగిన మనకలాంటి పాపలే. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది, ఈ యొక్క లోకంలో పుట్టిన ప్రతి వారు కూడా అందరు సమూహంగా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమీయులకు రాసిన పత్రిక 3:23 చెప్పబడ్డది. కనుక అందరు పాపులమే. అయితే ప్రభు నమ్ముకున్న రీతిని బట్టి, ప్రభుని నందు విశ్వసించాం కనుక మనము ఆ పాపం నుంచి కడగబడి మనం పరిశుద్ధులుగా తీర్చబడడం. కనుక మనకు విమోచన వచ్చింది. అయితే వీరు ఎంత చక్కగా జీవించారో చూడండి. వారి యొక్క పెదవుల నుంచి ఒక్క చిన్న అబద్ధం కూడా చెప్పలేదని ప్రకటన గ్రంథం 14:5. ఈ 144,000 మందిలో ఉన్న ప్రత్యేకమైన గుణం ఏంటంటే, వారు సిలువ రక్తం ద్వారా వారు విమోచించబడ్డారు. రెండవది, వారి నోటి నుంచి చిన్న అబద్ధం కూడా చెప్పలేదు, సత్యాన్నే చెప్పారు వారు. కారణం ఏంటి? ఎందుకు సత్యాన్ని చెప్తున్నారు? యేసుప్రభు చెప్పారు ఈ లోకంలో ఉన్నప్పుడు. యోహాను సువార్త 8:32, నేను సత్యమునై ఉన్నాను అన్నారు. యేసుప్రభు నమ్ముకునే ప్రతి వారం కూడా మనం సత్యాన్నే చెప్పాలా, అబద్ధాలు చెప్పకూడదు. కొన్నిసార్లు సాతాను మనకు పెడుతున్న చిక్కు ఏంటంటే, చిన్న చిన్న విషయాలు అబద్ధం చెప్పేస్తున్నాం ఏదో దాటిపోవటానికి, ఆ యొక్క సంఘటన నుంచి మనం తప్పించుకోవటానికి. కానీ దేవుని బిడ్డలుగా అబద్ధం కూడా చెప్పకూడదు. వీరు అబద్ధం కూడా చెప్పలేదు. తర్వాత, వారిలో ఏ విధమైన ఫాల్ట్, ఏ విధమైన లోపము లేకుండా, ఎటువంటి నింద లేకుండా జీవించిన విశ్వాసులు వేరు. అటువంటిది మనకు కూడా కావాలి. మనం కూడా ఈ యొక్క 144,000 మందిలో ఒక సభ్యుడు అవ్వాలంటే మనం కూడా అబద్ధాలు కూడా, చిన్న అబద్ధం కూడా చెప్పకుండా యథార్థవంతమైన జీవితం జీవించాలా. దానియేలు గారు, ప్రవక్త అయిన దానియేలు గారిలో ఏదైనా చిన్న తప్పు అయినా పట్టుకోవాలని చూచారు ఆ యొక్క శత్రువులు అందరూ కలిసి. ఆయనలో చిన్న లోపం, చిన్న పొరపాటు, ఇది అబద్ధం ఆడటం కానీ, లేకపోతే మోసం చేయటం కానీ, లంచం తీసుకోవటం కానీ, లేదా తన వారికి ఏదో కాస్త మెప్పు చేయటం కానీ, అలాంటివి ఏమీ చేయలేదు ఆయన. దానియేలు గ్రంథం 6:4. అలాగా ఈ కడవర కాలంలో జీవిస్తున్న మనం కూడా ఆ విధమైన, ఏ విధమైన నింద లేకుండా, ఏ విధమైన లోపం లేకుండా ప్రభు మహిమ కొరకు జీవించినట్లయితే మనం కూడా ఆ పరలోకంలో 144,000 మందిలో ఒక సభ్యుని అయ్యే అవకాశం, ఆధిక్యత మనకు రాబోతుంది. కారణం ఏంటి? మనకి సామెతల గ్రంథం 12:22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. మనం చిన్న అబద్ధం కూడా చెప్పకూడదు. దేవుని బిడ్డలకి అసలైన శిశులైన వారుగా ఉండాలి. కనుక ఈ 144,000 మందిలో మనం ఒకరిగా ఉండాలంటే పరలోకంలో ఇంత నమ్మకంగా మనం జీవించాలి. మరొక విషయం చూడండి, ఈ యొక్క స్త్రీ ఈ యొక్క మృగం మీద కూర్చుంది. మృగానికి 7 తలలు, ఆ యొక్క 10 కొమ్ములు ఉన్నాయి. అయితే ఈ యొక్క మృగము ఎవరికి సాదృశ్యం అంటే, బైబిల్ గ్రంథంలో, దానియేలు ప్రకటన గ్రంథాల్లో మృగము ఒక ప్రభుత్వానికి సాదృశ్యం. మృగం కనుకనే దానియేలు గ్రంథం 7:17, దానియేలు 7:17లో, దానియేలు నువ్వు చూస్తున్న 4 మృగాలు కూడా 4 రాజ్యాలు, 4 రాజులు. కనుక మృగం అంటే ఒక రాజ్యము. అంటే స్త్రీ ఈ యొక్క రాజ్యం మీద, ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ప్రభుత్వాన్ని తన యొక్క చెప్పు చేతల్లో పెట్టుకుని నడిపిస్తుంది అనమాట. ఈ యొక్క మృగం అంటే ఒక ప్రభుత్వం, ఒక రాజ్యం, ఇక్కడవరకు కాలంలో ఈ లోకాలను పరిపాలించే రాజ్యం. అయితే స్త్రీ ఎవరికి సాదృశ్యం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 వరకున్న వాక్య భాగంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 వరకున్న వాక్య భాగంలో ఆ యొక్క స్త్రీ సంఘానికి సాదృశ్యం. అయితే ఇక్కడ చెప్పండి చూడండి, ప్రకటన గ్రంథం 7:14 కూడా, 7:14 నుంచి 13 వరకు ఉన్న వాక్య భాగాలు ఈ 144,000 మంది గురించి చెప్పబడింది. ఇంకా ఎక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు, ఈ 2 అధ్యాయాల్లోనే చెప్పబడింది. ఆఖరు గ్రంథం ఇది. కనుక ఈ యొక్క 144,000 మంది ఆఖరు తరం, ఈ యొక్క లోకంలో ఉండే ఆఖరు తరం. ఎవరు ఆఖరు తరం? మనమే. ఈ కడవర కాలంలో జీవిస్తున్న మనమే, ఈ చివరి గడియల్లో జీవిస్తున్న మనమే, లోకాంతానికి ఈ లోకాంతానికి చివరి గడియల్లో ఉన్న మనమే
ఈ యొక్క ఆఖరు తరము. ప్రకటన గ్రంథం 14:4 చూసినట్లయితే, ప్రకటన 14:4 రెవల్యూషన్ చాప్టర్ 14:4 దీనిలో ఏం చెప్పబడ్డదంటే, వీరు స్త్రీ ద్వారా అపవిత్రపరచబడలేదు. స్త్రీ ద్వారా అపవిత్రపరచబడటం ఏంటి? కొంతమంది బోధకులు ఏమంటున్నారంటే, ఓహో ఈ యొక్క 144,000 మందిలో ఒకరిగా ఉండాలంటే వారు వివాహం చేసుకోకూడదు, వారికి ఏ విధమైన శారీరక లైంగిక క్రియల్లో భాగం ఉండకూడదు అన్నట్టుగా వారు చెప్తున్నారు. అది సరికాదు. ఇది వివాహం గురించి కానీ లేకున్నట్లయితే వివాహంలో ఆ యొక్క భార్య భర్తల మధ్య ఉండే ఆ యొక్క సంయోగం కానీ దాని గురించిన విషయం కానే కాదు. కారణం ఏంటి? ఈ యొక్క వివాహ వ్యవస్థ ఎవరు స్థాపించారు? దేవుడు స్థాపించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. దీనివల్ల ఇది దేవుడు స్థాపించింది కనుక, దేవుడు పెట్టింది కనుక ఆదిలోనే. అదే రీతిగా ఆదికాండం 1:28-29 ఆదామును అవును చేసి ప్రభు ఏమన్నారు? దీవించరేమని, మీరు ఫలించి విస్తరించి భూమిని నింపండి. ఎలా ఫలించగలరు, ఎలా విస్తరించాలా అంటే, ఎలా బిడ్డలు పుడతారంటే, ఖచ్చితంగా స్త్రీ పురుషుల ఆ యొక్క కలయిక లేకపోయినట్లయితే, శారీరక కలయిక, ఇది వివాహ సంబంధంలో సుమా వారికి బిడ్డలు పుట్టరు. కనుక వివాహం అన్నది దేవుడు పెట్టిన ఒక దీవెన, దేవుడు పెట్టిన కార్యక్రమం ఇది. కనుక యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క అద్భుతాన్ని, మొట్టమొదటి అద్భుతాన్ని కానా వివాహంలో జరిపించారు, నీటిని ద్రాక్షరసంగా మార్చేసి. కనుక దేవుడు దీన్ని వివాహ వ్యవస్థను పెట్టారు. కనుక వివాహ వ్యవస్థ తప్పు అనుకోకూడదు. వివాహం అన్నది దేవుడు పెట్టింది. అయితే మరి ఈ యొక్క 144,000 మంది స్త్రీతో సాంగత్యం లేదంటే, ఇది పాపపు సంఘం. స్త్రీ సంఘానికి సదృశ్యం కనుక పాపపు సంఘం. అనగా దేవుని వాక్యానికి అనుకూలంగా జీవించకుండా, దేవుని వాక్య ప్రకారంగా జీవించకుండా, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించకుండా, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ, వారికి నచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నవారు. వారు కూడా ఏమంటారు, మేము క్రైస్తవులు, మా సంఘం. చాలాసార్లు పోటీ ఏంటంటే, మా సంఘమే పరలోకం వెళ్తుందని చెప్పుకునేవారు చాలామంది ఉంటున్నారు. ప్రతి సంఘం ఇదే చెప్పుకుంటున్నారు. అయితే వారు వాక్య ప్రకారంగా జీవించకపోయినట్లయితే ఎవరికి సాదృశ్యం? వారు ఈ యొక్క పాపపు స్త్రీకి సాదృశ్యం. కనుక ఇటువంటి పాపపు స్త్రీ అంటే పాపపు సంఘంతో వీరికి ఏ విధమైన సంబంధం లేకుండా వాక్య ప్రకారంగా, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా, 10 ఆజ్ఞల ప్రకారంగా జీవించిన వ్యక్తులే ఈ 144,000 మందిలో ఉండేవారు. ప్రియ సోదరి సోదరుడా, మనం కూడా ఈ యొక్క 144,000 మందిలో ఒక్కరిగా ఉండాలంటే తప్పకుండా మనం కూడా చేయవలసింది ఏంటంటే, వాక్య ప్రకారంగా జీవించాలా, వాక్యపు వెలుగులో జీవించాలా, ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞలు ప్రకారంగా జీవించాలా. దాంతోపాటు ప్రకటన గ్రంథం 14:6-12 మనం చూసినట్లయితే, ముగ్గురు దూతల గురించి ఇక్కడ చెప్పబడ్డది. ముగ్గురు దూతలు, దీన్ని త్రిదూత వర్తమానం అంటున్నాం, ఈ యొక్క 3 ఏంజిల్స్ మెసేజ్ అంటున్నాం. అయితే ఎవరైతే ఈ యొక్క పరలోకంలో 144,000 మందిలో ఒకరిగా ఉండాలని ఆశిస్తున్నారో, వారు తప్పకుండా ఈ యొక్క 3 దూతల వర్తమానాన్ని నమ్మాలా, దానికి లోబడాలా, దానిని ప్రకారంగా జీవించాలా. ఒకటి, వారు నమ్మాలా ఈ 3 దూతల వర్తమానాల్ని. రెండోది, దానికి లోబడాలి. నమ్మితే చాలదు, దానికి లోబడాలా. అయితే లోబడితే చాలదు, దాని ప్రకారంగా జీవించాలా. అప్పుడే వీరు 144,000 మందిలో ఒక సభ్యుడయ్యే ఆధిక్యత అవకాశం ప్రభువిస్తారన్నమాట. అయితే ఏమిటి ఈ యొక్క దూతలు చెప్తున్నది అని చూసినట్లయితే, ఇక్కడ చూడండి, ఆ యొక్క దూత అంటే ఎవరు? దేవుని యొక్క వర్తమానాన్ని అందించేవాడిని దూత అంటున్నారు. అంతేగాని ఆ యొక్క పరలోకం నుంచి రెక్కలతో ఎగురొచ్చే ఆ దూతలు వచ్చి ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి నగరానికి, ప్రతి ప్రాంతానికి వెళ్ళి ఆ సువార్త ప్రకటిస్తారు అని ఆలోచించొద్దు, ఆ విధంగా ఎదురు చూడొద్దు. దూతలు వచ్చి చెప్పేది కాదు. కారణం ఏంటంటే, ఈ రక్షణ వార్త, ఈ సువార్త మనుషులు అందించాలా, మనుషులందరికీ అందించాలా. కనుక మనుషులు చేయవలసిన పని దూతలు పరలోకం నుంచి వచ్చి చెప్తారని మనం ఎదురు చూడొద్దు. కారణం ఏంటంటే, మలాఖీ గ్రంథం, పాత నిబంధనలో ఆఖరి గ్రంథం మలాఖీ, ఆయన పేరు, అప్రవక్త పేరు మలాఖీ. అంటే నా వర్తమానికుడు, నా వార్తాహారుడు, నా దూత. ఆ హిబ్రూ భాషలో మాలాక్ అంటే దూత, దూత పేరు మాలాక్ అంటే మాట, దూత అంటే మాలాక్ అంటారు హిబ్రూ భాషలో. ఇక్కడ మలాఖీ అంటే నా దూత, అంటే దేవుని యొక్క వర్తమానాన్ని ప్రజలకు అందించేవాడిని దూత అంటున్నారు. కనుక ఈ యొక్క రాకడ కాలంలో, ఈ కడవర కాలంలో ఎవరైతే ఈ ప్రవచనాలు ఇతరులకు అందిస్తున్నారు, ఇతరులు చెప్తున్నారో, వారు టీవీలోనే చెప్పక్కర్లేదు, లేకపోతే పెద్ద సభల్లో చెప్పవసరం లేదు. ఆ యొక్క ఈ తెలిసిన వర్తమానాన్ని ఆ పొరుగు వారికి, వారి బంధువులకి, వారి స్నేహితులకి, వారి తోటి వారికి
ఎవరైతే అందిస్తున్నారో వారిని దేవుడు దూతగా పరిగణిస్తున్నారు. అలాగే ఎవరైతే ఏ స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే ఈ యొక్క వర్తమానాలు ప్రకటన గ్రంథాన్ని మనం ఇతరులకు అందించినట్లయితే, లేకపోతే ధాన్యాల గ్రంథంలో ప్రకటన గ్రంథంలో ప్రవచనాలు ఇతరులకు మనం చెప్తున్నట్లయితే, మనకు తెలిసిన విషయాలు దీన్ని వాక్యంలో నేర్చుకుని మనల్ని దేవుడు ఆ దూతగా పరిగణిస్తున్నారు. ప్రియ సోదరి సోదరుడ, దేవుని యొక్క దూతగా కడవర కాలంలో ఉండాలని ఆశిస్తున్నావా? మలాకి ప్రవక్త వల్లాగా దేవుడు మనల్ని పిలుస్తున్నారు. అయితే యేసు ప్రభు శిష్యులతో ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? ఆయన వెళ్ళిపోకముందు మీరు సర్వసృష్టికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, ఈ సువార్తను ప్రకటించండి. ఎవరైతే నమ్ముకుంటారో వారికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంపేట బాప్తీసం ఇవ్వండి. ఆ యొక్క సువార్త భారాన్ని మనకు చెప్పారు దేవుడు. దీన్నే కొన్నిసార్లు నేనేమంటానంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది, యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. ఈ సువార్త అందరికీ అందాలా, మనం చెప్పాలా. చాలాసార్లు ఏమనుకుంటాం, నేను ఆలయంకి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దర్శన భాగాలు ఇస్తున్నాను, ఇది చాలు అనుకుంటున్నాం. అది చాలదు. పరలోకం వెళ్ళాలంటే ముఖ్యంగా ఈ యొక్క 144,000 మందిలో మనం కూడా ఒకరిగా ఉండాలంటే ఈ యొక్క సువార్త ఇతరులకు చెప్పవలసిన భారం ఒకటి పాస్టర్ గారి మీద, సంఘ పెద్దల మీద మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి కూడా చేయాలి. కనుక యేసు ప్రభు వారు ఏం చెప్పారు? ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 24:14 రాకడ సూచనలు చెప్తూ ఈ రాజ్య సువార్త సకల రాష్ట్రాలకు సాక్షాత్తంగా చాటించబడాలా, అప్పుడే వస్తుంది రెండవ రాకడ అని ప్రభువు చెప్పారు. మరి ఈ యొక్క రాజ్య సువార్త సకల రాష్ట్రాలకు చాటించబడాలంటే నీ వంతులు ప్రయత్నం నువ్వేం చేస్తున్నావు? కనుక మనకు దేవుడిచ్చిన సమయాన్ని, మనకిచ్చిన తలాంతుల్ని, మనకిచ్చిన డబ్బుని, మనకిచ్చిన పలుకుబడిని ప్రతిదాన్ని ప్రభు కొరకు ఉపయోగించి మనం ఈ యొక్క సువార్త ఇతరులకు అందించాలి. చాలామంది కుంటి సాకులు చెప్తున్నారు. ఆ విధంగా మోషే గారు కూడా దేవుడు పిలిచినప్పుడు 5 కుంటి సాకులు చెప్పాడు ఆయన. 5 సాకులు లేమ్ ఎక్స్క్యూజ్ అంటున్నాం మనం. నిర్గమకాండం 3:4 చూసినట్లయితే 5 సార్లు ప్రభు నేను వెళ్ళాను, నాకు మాటలు రావు, రకరకాల సాకులు చెప్పాడు. ఈ రోజులు కూడా చాలామంది ఏమంటున్నారు, అయ్యా నేను ఎక్కువ బైబిల్ నాకు ఎక్కువ తెలియదండి, లేదా నేను బైబిల్ ట్రైనింగ్ పొందలేదండి, లేకపోతే నేను పాస్టర్గా పనిచేయలేదండి, నేను సంఘ పెద్దను కాదండి, నేను ఒట్టి విశ్వాసనండి, కనుక నేను వెళ్తాను, కానుకలు ఇస్తాను, దర్శన భాగాలు ఇస్తాను, అన్నీ చేస్తాను, కానీ ఆ సువార్త పని పెద్దలు చూసుకుంటారండి, పాస్టర్ గారు చూసుకుంటారండి అని సాకులు చెప్తున్నారు. అది సరికాదు. ఈ యొక్క 144,000 మందిలో మనం కూడా ఒకరుగా ఉండాలంటే తప్పకుండా మనం కూడా మన శక్తి కొలది ఇతరులకు ఈ యొక్క సువార్తను అందించాలా. అంటే మనం ఒక పెద్ద ప్రసంగికుడిగా, ఉదాహరణకు పౌలు గారు ఉన్నారు, పౌలు గారు అందరికీ కూడా ఆ రోజులు వాక్యం చెప్పారు. అయితే పౌలు గారు ఏమన్నారు, ఆయనతో సువార్తలో సహకరించిన ఆ పురుషులు స్త్రీలు కూడా వారి పేరు జీవ గ్రంథంలో దేవుడు రాసేశారు అంటున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 ఆ యొక్క సువార్తలో సహకరించిన ఆ స్త్రీ పురుషులు, ముఖ్యంగా స్త్రీలు కూడా. అయితే ఏ కార్యం చేశారు వారు? ఏవి అక్కడ పాటలు పాడించి ఉంటారు, లేకపోతే ఆ స్థలాన్ని కాస్త శుభ్రంగా తుడిచి ఉంటారు, లేకపోతే తక్కిన వారిని అందరినీ కూడా ఇక్కడ పౌలు గారు వాకింగ్ చెప్తున్నారు రండి అని ఆహ్వానించండి, ఏదో చిన్న చిన్న పనులే వారు చేసినవి. అలా చిన్న పనులు చేసినప్పటికీ దేవుడు ఆ పనిని మెచ్చుకుని, మనం ఏ పని చేసినప్పటికీ ప్రభు సేవ కొరకు ఆయన యొక్క సువార్త ఇతరులకు చెప్పడానికి, చిన్న పని అయినా సరే, మనమే బోధకుడు అవ్వక్కర్లేదు, లేకపోతే మనమే పాటలు పాడే ఆ తలాంత మనకు లేకపోవచ్చు, అయితే ఆ వాక్యాలు వింటానికి రమ్మని ఆహ్వానించినప్పటికీ ప్రభు వారిని అంగీకరిస్తారు, వారిని తీసుకెళ్తారు. కనుక వారి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయని చెప్పబడ్డది. ప్రియ సోదరి సోదరుడు, నీ పేరు కూడా జీవ గ్రంథంలో ఉండాలి. నీవు కూడా ఆ 144,000 మందిలో ఒక సభ్యునిగా ఉండాలంటే మనం చేయవలసింది ఏమిటంటే మనం ఇతరులకు ఈ సువార్త అందించాలి. ఎవరికి అందించాలి ఈ సువార్త? ప్రకటన గ్రంథం 14:6 మనం చూసినట్లయితే ఆ దూత సదృశ్యంగా మనుషులు అనమాట ఆకాశ మధ్యలో ఎగిరిపోతూ, నెమ్మదిగా నడిచి వెళ్ళొచ్చు కదా ఆకాశంలో, ఎగురుతూ వెళ్తున్నారు. కారణం ఏంటి? చాలా స్పీడ్గా వెళ్ళాల. కారణం ఏంటంటే చాలా అర్జెంటుగా, చాలా ఇది వేగంగా వెళ్ళిపోవాలా. ఇది చావు బ్రతుకుల్లో ఉన్నట్టుగా, అది అంటే ఎవరికైనా గుండెపోటు వచ్చిందనుకో, ఎవరినైనా డాక్టర్ని తీసుకురావాలంటే వెళ్ళగదు, నెమ్మదిగా నడిచి వెళ్ళాం కదా, ఎంత స్పీడ్గా వెళ్ళాలంటే అంత స్పీడ్గా, ఏది లేకుండా పరుగు పరుగును వెళ్ళిపోయి డాక్టర్ గారిని తీసుకొస్తాం. కారణం ఏంటి? ఆలస్యమైనట్లయితే ప్రాణానికి హాని వచ్చేస్తుంది. అలాగే ఈ సువార్త అందకపోయినట్లయితే ఎంతోమంది సువార్త తెలియకుండానే, యేసు ప్రభు గురించి తెలియకుండా, రెండవ రాకడ గురించి తెలియకుండానే వారు చనిపోయే ప్రమాదం ఉంది. కానీ ప్రతి క్షణం కూడా అనేక మంది చనిపోతున్నారు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ సువార్త అందరికీ అందాలి. ఎవరెవరికి? ప్రతి భాషకి, ప్రతి తెగకి, ప్రతి దేశానికి ఈ సువార్త అందాలన్నది ప్రకటన గ్రంథం 16:6 చెప్పబడింది. కనుక అందరం కూడా దీన్ని అందించాలా. కారణం ఏంటంటే ప్రభు రాకడ త్వరలో వచ్చేస్తుంది, మనం దాన్ని గుర్తిస్తున్నాం ఇప్పుడు. దానితో పాటు ప్రకటన గ్రంథం 14:7 ఏంటంటే మనకు చెప్పబడదు, మొదటి దూత వర్తమానం. దానిలో ఏమన్నారు? దేవునికి మహిమ తేండి. దేవునికి భయపడి దేవునికి మహిమ తేవాలా. దేనికి మహిమ తేవాలా అంటే ఏ విధంగా దేవునికి మహిమ తేగలం? ప్రకటన గ్రంథం 14:7
మనుషులు ఏది రీతిగా మనుషులు దేవునికి మహిమ తేవాలంటే మనం తినే విషయంలో, త్రాగే విషయంలో, ధరించే విషయంలో, మనం చూచే విషయంలో, మనం పాటలు వినే విషయంలో, ప్రతి విషయం కూడా దేవునికి మహిమకరమైనవే చేయాలి. ఇదే విషయాన్ని 1 కొరింథీ 10:31 మనకు చెప్పబడ్డది. 1 కొరింథీ 10:31 నీవు తినను, త్రాగినను, ఏమి చేసినను ఆయన మహిమ కొరకు చేయాలి. కనుక పరలోకం వెళ్ళాలంటే ఈ 144,000 మందిలో మనం ఒకరిగా ఉండాలంటే మనం తినే విషయంలో, త్రాగే విషయంలో బైబిల్ గ్రంథం ఏం చెప్తే దానిని చేయాలి. తినకూడని విషయాలు, త్రాగకూడని విషయాలు, ఏది త్రాకూడదు పదార్థాలు చెప్పబడ్డది. అందుకని దానియేలు తన స్నేహితులు ఆ యొక్క రాజుగారి యొక్క సారా ఇస్తుంటే మాకు వద్దది అన్నారు, దాన్ని తిరస్కరించారు. అలాగే లేవీకాండం 11:11 ఏ ఆ యొక్క మాంసాహారం తినొచ్చు, ఏ మాంసాహారం తినకూడదని వివరాలు చెప్పాడు. అంటే దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఆ 144,000 మందిలో ఉండాలంటే ఆయనకు మహిమకరమైన జీవితాలు జీవించాలి. మహిమకరంగా జీవించడం అంటే మహిమ, మహిమ, గ్లోరీ, గ్లోరీ అంటే చాలదు. మనం ఆ యొక్క దేవునికి మహిమ తెచ్చే మాటలు మాట్లాడుతూ, దేవునికి మహిమ తెచ్చే ఆ యొక్క వస్త్రాలు మనం వస్త్రధారణ అంటే లోకస్తులా కాకుండా ఆ యొక్క దేవునికి నచ్చినవే, ఆయన చెప్పినవే మనం తింటూ మనం త్రాగుతూ జీవించినట్లయితే అది దేవునికి మహిమ వస్తుంది. రెండో విషయం ఏంటంటే ఈ యొక్క మొదటి దూత వర్తమానంలో తీర్పు గడియ వచ్చింది. అంటే తీర్పు జరుగుతుంది పరలోకంలో ఇప్పుడు. కనుకనే ప్రకటన గ్రంథం 22:12 కాగా ఆయన ఇదిగో ఆయన త్వరగా వచ్చున్నారు, ఎవరి వాని క్రియలు చెప్పిన వారికి ఇవ్వటానికి ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన పట్టుకుని వస్తున్నారు, ఆయనతో ఉన్నది. అంటే ఎవరు వారి క్రియలు అంటే మనం అందరం కూడా ఏం చేస్తున్నాం అన్నది ఆయన నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. దీన్నే మనం తీర్పు అంటున్నాం. కనుక ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మన క్రియలు చెప్పిన ఆయన మనకు ప్రతిఫలమిస్తారు. దీన్నే తీర్పు అంటున్నాం, దీన్ని దర్యాప్తు తీర్పు అంటారు. ఇంగ్లీష్లో ఇన్వెస్టిగేటివ్ జడ్జ్మెంట్ అయితే ప్రీ అడ్వాన్స్ జడ్జ్మెంట్ అంటున్నారు. దర్యాప్తు తీర్పు, ఆయన దర్యాప్తు జరుపుతున్నారు మన యొక్క జీవితాలు ఎలాగున్నాయి అన్న విషయాన్ని. కనుక ఇది ప్రకటన గ్రంథం మనకు చెప్తున్న విషయం. దీన్నే దానియేలు గ్రంథం 8:14 2,300 దినాలు మట్టుకి అప్పుడు ఆలయపు తీర్పు తీర్చబడును. అంటే తీర్పు జరుగుతుంది, ప్రభు త్వరగా వస్తారు, మనం సిద్ధంగా ఉండాలి. దానితో పాటు ఈ మొదటి దూత మనకు చెప్తున్నది ఏంటంటే దేవుని అనగా సృష్టికర్తనే పూజించాల. ఈ లోకంలో ఈ కడవర కాలంలో సృష్టికర్తని మానేసి ఈ యొక్క సృష్టిని, సృష్టిలో ఉన్న జంతువుల్ని, సృష్టిలో ఉన్న చెట్టుల్ని, సృష్టిలో ఉన్న ఈ యొక్క పక్షుల్ని, లేకపోతే మనుషుల్ని అనేక మంది దేవుళ్ళుగా, దేవతలుగా పూజిస్తున్నారు. దాంతోపాటు ఇక సైన్స్లో ఉన్నవారు ఏమంటున్నారు, దేవుడే లేడు. దీన్ని ఎవల్యూషన్ అంటున్నా, పరిణామ సిద్ధాంతం వచ్చేసింది దేవుడే లేడని. అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ప్రకటన గ్రంథం ఆ యొక్క 14:7 ఆఖరి భాగంలో మనం చూసినట్లయితే సృష్టికర్తని పూజించాల. పరలోకం వెళ్ళాలంటే 144,000 మందిలో ఒకరిగా ఉండాలంటే మనం సృష్టికర్తని పూజించాల. ఆయన కదా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, జలధారల్ని, ఈ యొక్క వాటర్ ఫాల్స్ అంటున్నాం జలధారలు అన్నీ కూడా సృష్టించింది ఆయన. ఎవరు సృష్టించారు? చాలామందికి ఉన్న అపోహం ఏంటంటే తండ్రి సృష్టించారు అని అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. హెబ్రియల్ క్రైస్తవ పత్రిక 1:2 చూడండి. హెబ్రియల్ క్రైస్తవ పత్రిక 1:2 ఎవరు సృష్టించారు? కుమారుడు సృష్టిస్తా, కుమారుడు పేరే యేసుప్రభు అన్నాం. కొలసీల క్రైస్తవ పత్రిక 1:14-16 కుమారుడు సృష్టించారు. కుమారుడు ఎవరు? యేసుప్రభు వారు. అలాగే యోహాన్ సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. యోహాన్ సువార్త 1:3 ఆయన లేకుండా ఏది సృష్టించబడలేదు, ఏది కలుగలేదు. ఎవరైనా? కుమారుడు. ఆ కుమారుడే, ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించినని యోహాన్ సువార్త 1:14 చెప్పబడ్డది. కనుక ఇది సృష్టించిన వారు కుమారుడు అనగా యేసు ప్రభు వారు. ఆయనను మనసు పూజించాలా, ఆయన్నే పూజించాలి, ఇంకెవరిని పూజించకూడదు. ఎంతటి గొప్పవాడైనా, రాజైనా, లేకపోతే ఒక మతానికి అధికారైనా, ఒక ప్రెసిడెంట్ అయినా ఎవరిని, మానవుల్ని పూజించకూడదు. మానవులు పూజకు అర్హులు కాదు, ఎలాంటి మానవులైనా సరే, ఎంత ఉత్తములైనా సరే. అయితే చాలామందికి వచ్చిన శోధన ఏంటంటే ఈ రోజుల్లో యేసు ప్రభు వారికి జన్మనిచ్చిన తల్లి మరియమ్మని కూడా, ఆవిడ కూడా మనకులాంటి మానవురాలే. అయితే అటువంటి ధన్యత ఆవిడకు వచ్చింది కాని వెంటనే విశ్వాసరాలు కనుక. కానీ ఆవిడ పూజించమని బైబిల్ ఎక్కడ చెప్పబడలేదు మనకి. కానీ చాలామంది పూజలు చేస్తున్నారు. కనుక ఏ మానవుణ్ణి పూజించకూడదు మనం. స్త్రీ అయిన, పురుషుడైనా యేసు ప్రభువుని మాత్రమే పూజించు. కానీ ఆయన దేవుడు, మానవ రూపంలో ఈ లోకానికి వచ్చారు, మన కొరకు సిలువ మీద మరణించారు. అయితే ఆయన చెప్పింది ఏంటంటే ఆయనను ఆరాధించేందుకు ఒక ప్రత్యేక దినం ఉన్నది. ఇది ఆదికాండం 2:1-3 చూసినట్లయితే, ఆదికాండం 2:1-3 చూసినట్లయితే 6 దినాల్లో ఆయన సృష్టించి 7వ దినాన్ని విశ్రమించారు. అయితే 10:4 ప్రభు అన్నారు, నేను 6 దినాల్లో సమస్తాన్ని సృష్టించాను, 7వ దినాన్ని విశ్రమించాను, మీరు కూడా అలాగే చెయ్యండి, దాన్ని ఏ పని చేయొద్దని. పరలోకం వెళ్ళాలంటే 144,000 మందిలో ఒకరిగా ఉండాలంటే మనం కూడా ఆ యొక్క
పదయాజ్ఞలు పాటిస్తూ ఆ యొక్క ఏడవ దినాన్ని ఆరాధించాల. ఈ యొక్క రెండవ దూత ఏం చెప్తున్నారు చూడండి, ఆ యొక్క బబులోను కూలిపోయిను, కూలిపోయిన బబులోను అంటే గలిబిలి, తిక్కమక అని అర్థం. అయితే ఆ బబులోను నుంచి వచ్చిన అనేకమైన సిద్ధాంతాలు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మన సంఘాల్లో టెస్ట్ వేసి కూర్చున్నాయి. అనేక సిద్ధాంతాలు, అనేక పండుగలు కూడా, ఉదాహరణకు క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ, లేకపోతే 40 రోజుల ఉపవాసం, ఎక్కడ బైబిల్లో కనిపించదు మనకి. ఏసుప్రభువారు ఏ నెలలో పుట్టారు, ఏ రోజులో పుట్టారు, అయితే పెద్ద పండుగ చేసేసుకుంటున్నాం. ఇటీవలే కదా చాలామంది చేసుకున్నాం ఈ పండుగని. కాను అయితే ఏసుప్రభువారు ఇది ఖచ్చితంగా చేయాలంటే దాన్ని మనకు చెప్పే ఉండేవారు. ఇది ఏ నెలలో పుట్టారు, ఎప్పుడు పుట్టారు. అలాగే ఏసుప్రభు చనిపోయినప్పుడు కూడా లేచినప్పుడు ఆ చనిపోకముందు 40 రోజులు ఉపవాసం చేసినట్లుగా చెప్తున్నారు. అయితే మత్తయి సువార్త 26 అధ్యాయంలో చూసినట్లయితే ఏసుప్రభు సిలువుకు ముందు ఒక్క కొన్ని రోజులు, అంతే 2-3 రోజుల ముందే ఆయన మహావిందులో, బేతనిలో విందులో పాల్గొన్నారు ఆయన, ఆయన శిష్యులు. ఉపవాసం లేదు అక్కడ, కానీ ఇక్కడ 40 రోజులు ఉపవాసం అని పెట్టేశారు. ఇవన్నీ కూడా వాక్యంలో లేనివి సంఘంలోకి వచ్చేసాయి. దాన్ని ఉన్నట్టుగా మనం దీన్ని కవరప్ చేసుకోవటానికి చాలామంది ఈ రోజుల్లో చాలా తంటాలు పడుతున్నారు. అలాగే చిన్నపిల్లలకి బాప్తీసం ఇవ్వటం, చిలకరింపు బాప్తీసం, ఇవన్నీ కూడా వాక్యంలో లేవు ఎక్కడ కూడా, కానీ సంఘాల్లోకి సాతాన్ తెచ్చిపెట్టేశాడు. అయితే మనకి ప్రామాణికం ఏంటంటే పరలోకం వెళ్ళాలంటే 144,000 ఒకరిగా ఉండాలంటే మనకి కీర్తన 119:105లో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కనుక మన ఆధ్యాత్మిక యాత్రలో మనకు కావాల్సింది ఏమిటంటే దేవుని యొక్క వాక్యం, వాక్యపు వెలుగులో జీవించాలి, ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి. ఆయన వాక్యమే మనకు త్రోవకు వెలుగు, దాన్ని జీవిస్తేనే మనం 144,000 ఒకరిగా ఉండగలం, పరలోకం వెళ్ళగలం. చివరిగా ఎవరైతే దేవుని చెప్పినట్టుగా చేయట్లేదో వారిని ఆ యొక్క అగ్నిగుండంలో వేసేస్తానని, నరకంలో వేసేస్తానని అన్నారు. ఇది 3వ దూత వర్తమానం. దీన్ని కూడా నమ్మాలి, దాని ప్రకారంగా చేయాలి. ప్రకటన 14:9-10 చూసినట్లయితే ఎవరైతే ఆ మృగాన్ని పూజిస్తారో, దాని ప్రతిమను పూజిస్తారో, దాని యొక్క ముద్రను వేయించుకుంటారో వారిని అగ్నిలో వేసేస్తానని అంటున్నారు. మృగం అంటే మనం నేర్చుకున్నాం ఒక ప్రభుత్వం అని, ఈ కడవర కాలంలో వచ్చే ప్రభుత్వం. పూర్వకాలంలో కూడా ఆ పోపుల రాజ్యం అదే చేశారు. ఇది ప్రజలందరూ కూడా బలవంతం పెట్టి వారు దేవుని వాక్యంలో లేని అనేకమైనవి చేయించారు. అదే ప్రమాదం మరలా ఇక్కడ వరకు కాలంలో వచ్చే ప్రమాదం అతి త్వరలో ఉన్నది. కనుక మృగాన్ని కానీ, అంటే వారు ఎంత బలమైన రాజైనా, ఎంత గొప్పవాడైనా సరే మనుషులు చెప్పినట్టుగా కాదు మనం చేయవలసింది. వాక్యంలో ఉంటే చేద్దాం, వాక్యంలో ఉన్నదాన్నే చేద్దాం. అలా చేయకపోయినట్లయితే వారు మృగాన్ని పూజించినట్లుగా, వారు ముద్రను పొందినట్లుగా వాక్యం చెప్తుంది. అలాగే ఎవరైతే చేస్తారో వారిని అగ్నిగుండంలో వేసేస్తానంటున్నారు. చూడండి ఎంత సమస్య వచ్చేసిందో. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆ యొక్క బంగారు విగ్రహానికి మీరు ఖచ్చితంగా మీరు సాగిలు పడాలి, లేకపోయినట్లయితే మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తానంటే వేసేశారు వారిని. ప్రకటన గ్రంథం 13:14-15 ఆ దినాలు మరలా ఇక్కడవర కాలంలో రెండవ రాకడ ముందు రాబోతున్నాయి. 144,000 ఈ యొక్క శ్రమలన్నీ కూడా పొందాలి. ప్రకటన గ్రంథం 13:15 ఎవరైతే ఆ ప్రతిమను పూజించరో వారికి మరణశిక్ష కూడా వచ్చేస్తుంది అంటున్నారు. అలాగే కొనటానికి లేదు, అమ్మటానికి లేదు, 666 ముద్ర ఉంటే తప్ప. ప్రకటన గ్రంథం 13:16-18 ఇటువంటి శ్రమలన్నీ కూడా దేవుని బిడ్డలు పడాల. అయితే 144,000 ఉండాలంటే ఈ యొక్క శ్రమలన్నీ కూడా ఓర్పుతో అనుభవించాలా. చూడండి సాతాను అనేక మందిని జైల్లో వేయించేస్తాడని వాక్యంలో చెప్పడం ఎలా ఉందంటే మనకి ముందుంటే నుయ్యి వెనకాలంటే గొయ్యి అన్నట్టుగా చాలా ప్రమాదం. దేవుడు అంటే ఇవన్నీ కూడా ఆయన చెప్పినట్టుగా చేయకపోయినట్లయితే ఆయన అగ్నిగుండాలు వేసేస్తానంటున్నారు. ఈ లోకస్తులు ఏమంటారు, మేము చెప్పినట్టుగా చేయకపోతే నువ్వు కొనటానికి లేదు అమ్మటానికి లేదు అంటున్నారు. అంటే చాలా కష్టమైన పని కడవర కాలంలో. ఆ కష్టాలని ఓర్చుకుంటేనే అప్పుడు మనకి ఆ యొక్క ధన్యత కలుగుతుంది. అందుకనే యోబు గారు అంటున్నారు, యోబు 23:10 నేను శోధింపబడిన మీదట సువర్ణంగా మారిపోతాను, సువర్ణంగా మారిపోతాను అంటున్నారు. ప్రకటన గ్రంథం 2:10 మనకు చెప్పబడ్డది, ఎవరైతే ఆ యొక్క విశ్వాసంగా ఉంటారు వారిని సాతాను జైల్లో వేయించేస్తాడు, శ్రమలు వచ్చేస్తాయి, వాటి అన్నిటి తట్టుకునేవాడు ధన్యుడు. కనుకనే చివరిగా చూడండి ప్రకటన గ్రంథం 14:12 మనం చూసినట్లయితే, కాగా పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంటే కడవర కాలంలో జీవించాలంటే ఆ 144,000 ఉండండి, పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధులకి కావాల్సింది ఏంటి, ఓర్పు కావాలి. దేనికి ఓర్పు, శ్రమలు వచ్చేస్తాయి, జైల్లో వేసేస్తారు, కొనటానికి లేదు, అమ్మటానికి లేదు, బైబిల్ చదవటానికి లేదు, ఇటువంటి రకరకాల కష్టాలు సాతాను తెచ్చిపెట్టబోతున్నాడు. వీటన్నిటిలో మనం ఓర్చుకున్నట్లయితే దానితోపాటు దేవుడు ఆయన చేతితో రాసిచ్చిన 10 ఆజ్ఞలు మనం తూచా తప్పక పాటించాలి. చాలామంది మనుషులు అంటున్నారు, లేకపోతే పెద్ద పెద్ద ప్రసంగికులు అంటారు, ఆ ఆజ్ఞలు అక్కర్లేదు, ఆజ్ఞలు దేవుడు కొట్టేశాడని వాళ్ళు అంటున్నారు. దేవుడు ఏమంటున్నారు, ప్రభు ఏమంటున్నారు, ప్రభు మాటలు మనకు ముఖ్యం, మనుషుల మాటలు కాదు మనకు ముఖ్యం. యేసుప్రభువు ఏం చెప్పారు ఈ లోకంలో ఉన్నప్పుడు, యోహాను సువార్త 14:15 యోహాను 14:15 నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొనుము అని ప్రభువు చెప్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించినట్లయితే
అటువంటి వారు తప్పకుండా పరలోకంలో ఉంటారు, 144,000 మందిలో ఉంటారు. మనం ఓర్పు కలిగి ఉండాలి. 10 ఆజ్ఞలు కూడా ప్రభు 2వ రకడి వరకు మనం పాటించాలి. 14:13 మనం చూసినట్లయితే, కాగా ఇప్పటి నుండి ప్రభువు నమ్ముకొని ప్రభువులో మరణించి వారు మృతులైన వారు ధన్యులు. చూచారు, ప్రభుని ఎవరైతే నమ్ముకుంటున్నారో ఈ యొక్క కష్టాలు వచ్చినప్పటికీ, వారు మరణించినప్పటికీ ప్రభు 2వసారి వచ్చేస్తున్నారు, మహిమేశ్వర వారు లేస్తారు. అయితే బ్రతుకున్న వారు కనురెప్పు పాటలు మహిమేశ్వర వచ్చేస్తుంది. అటువంటి వారు ఈ యొక్క 144,000 మందిలో ఉంటారు. అయితే పరలోకంలో ఉండేది 144,000 మందేనా లేకపోతే ఇంకెక్కువ ఉండరా అనే ప్రశ్న కూడా వస్తుంది. ప్రకటన గ్రంథం 7:9 కాగా నేను చూడగా పరలోకంలో ఎవరు లెక్కించలేనంత మంది ఉన్నారు. ఎవరు లెక్కించలేనంత మంది, కానీ ఈ యొక్క 144,000 మంది మాత్రం ప్రత్యేకించిన జనాంగం. వారు ప్రభుతో రాజ్యం చేస్తారు. ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా విశ్వానంతని పరిపాలిస్తుంటే ఆయనతో పాటు వీరు రాజ్యం చేయడానికి అవకాశం ఇస్తారు. కనుక 144,000 ప్రత్యేకించిన జనాంగం. వీరు కాకుండా ఎవరు లెక్కించలేనంత మంది విశ్వాసులు పరలోకంలో రక్షించబడతారు. వారు ఉంటారు ప్రతి భాష నుంచి, ప్రతి దగ్గర నుంచి, ప్రతి ప్రాంతం నుంచి. ప్రియ సోదరి సోదరి, ఈ అవకాశాన్ని మనకు ప్రభు ఇస్తున్నారు. కడవరి కాలంలో జీవిస్తున్న ఆఖరితరాయన ఆయన మనకి ఆ రాజ్యంలో ఉండాలని, 144,000 మందిలో నీవు కూడా ఉండాలని, నీవు ప్రభుత్వ యుగయుగాలు పరిపాలించాలని ఆశిస్తున్నావా, అది నిరీక్షిస్తున్నావా, అది నీ నిర్ణయం అయితే నాతో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మర్మాలు మాకు బోధించారు. ఈ 144,000 మందిలో మేము ఒకరిగా ఉండటానికి మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా ఈ కడవరకాలంలో వాక్యపు వెలుగులో ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ, మీరు చెప్పినట్లుగా ప్రకటన గ్రంథం 14:13 చెప్పిన వాక్య భాగంలో ఉన్న విషయాలు ప్రభు మేము పాటిస్తూ మీకు యోగ్యమైన జీవితాలు జీవించే ధన్యత దయచేయమని, వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.